తర్వాత అంశం చూస్తే సార్, పిసిసి అధ్యక్షుడిగా, తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని ప్రకటించడం జరిగింది సార్. ఏదైతే అసంతృప్తులు ఉన్నారో, కోమటిరెడ్డి వెంకటరెడ్డి రావడం ఎయిర్పోర్ట్లోనే ఆయన అసంతృప్తిని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి సార్. యువతను ప్రభావితం చేయగల వ్యక్తి రేవంత్ రెడ్డి అని అధిష్టానం నమ్మింది కాబట్టి కట్టబెట్టారు అని ఏదైతే సీనియర్లు విహెచ్ ఉన్నారో బాహటంగా విమర్శించారు. ముందు ఆయన వెళ్ళి కలిశారు రేవంత్ రెడ్డి. ఎస్ సార్, దీన్ని ఎలా చూడాలంటారు ఓవరాల్గా? ఇక్కడ తెలంగాణ రాజకీయాలకు సంబంధించినంత వరకు ఒక ప్రత్యేకత ఉన్నది. మురళి, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తుతం ఆ రోజు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎవరైతే సోనియా గాంధీతో పార్టీని, అంటే టీఆర్ఎస్ పార్టీని విలీనం చేస్తామని కావచ్చు, టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా కాంగ్రెస్తో మీ అడుగుజాడల్లో నడుస్తుందని చెప్పటం కావచ్చు, ఏదైనా కానీ ఆ రోజు తెలంగాణ సాధన కోసం కేసీఆర్ చేసినటువంటి రాజకీయ వ్యూహానికి సంబంధించి మొత్తానికి కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ అడుగుజాడల్లో నడిచే విధంగా వెళ్ళింది. మొత్తానికి తెలంగాణ సాధించారు. సాధించిన తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో తర్వాతకి మనం చూసాం, కాంగ్రెస్తో పోటీ పడ్డారు, కేసీఆర్ గెలిచారు, మరలా రెండోసారి కూడా కేసీఆర్ గెలిచారు. కానీ కాంగ్రెస్ ఏంటి, తెలంగాణ ఇచ్చి కూడా మనం ఎక్కడా సక్సెస్ కాలేకపోయాము, ఎందుకు మనం వైఫల్యం చెందాము అనేటువంటిది కాంగ్రెస్ పార్టీలో అంతర్లీనంగా హై నాయకత్వం అంటే ఉన్నటువంటి మెయిన్ కోర్ కమిటీలో ఇటువంటి ఎప్పుడు ఒక చర్చ జరుగుతూ ఉంది. అరే మనం రాష్ట్రం ఇస్తే మనం సక్సెస్ అవుతాం అనుకున్నాం, రాష్ట్రం ఇచ్చి కూడా మనం ఫెయిల్ అయ్యాము అనేటువంటిది ఉంది. అంటే ఎప్పుడు కూడా రాజకీయ క్రీడలో కేసీఆర్ రాజకీయ క్రీడ ఆడతాడు, కానీ ఆ రాజకీయ క్రీడని కాంగ్రెస్ కూడా అదే క్రీడ ఆడి ముందుకు వెళ్ళాలి. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే రాజకీయ క్రీడలో వాళ్ళు డమాలన్నారు, కేసీఆర్ సక్సెస్ అయ్యారు. అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి దీంట్లో ఏంటి, మొత్తానికి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన దగ్గర నుంచి ఒక రాజకీయ ప్రకంపన కొనసాగుతూ ఉంది. ఆ రాజకీయ ప్రకంపన కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డిని అనుకోకుండా ఆయన్ని పిసిసిని చేశారు. చివరికి ఆయనంతటా ఆయనగా నేను ఉన్నాను మహాప్రభు అన్నదాకా ఆయన్నే కొనసాగించారు. అంటే వాళ్ళకి అక్కడ ఎవరికి అవకాశం ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది. సరే మొత్తానికి రేవంత్ లేకపోతే కోమటిరెడ్డా లేకపోతే ఇంకొకరా అనేటువంటి దాంట్లో చాలా తీవ్రమైనటువంటి ఒక ఉత్కంఠ కొనసాగింది. సుదీర్ఘమైనటువంటి చర్చలు కొనసాగినాయి, ఎంక్వైరీలు జరిగినాయి, అన్ని రిపోర్ట్స్ తెప్పించుకున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం రేవంత్ రెడ్డి అయితేనే కేసీఆర్ని ఎదుర్కోగలుగుతాడు, తెలంగాణలో మన వాయిస్ ఏదైతే కాంగ్రెస్ వాయిస్ని బలంగా వినిపించగలుగుతాడు, తనైతేనే పోరాడగలుగుతాడు అనేటువంటి ఒక నమ్మకంతో తనకు ఆ బాధ్యతలని అప్పజెప్పింది. మొత్తానికి ఎట్టకేలకి ఒక సుదీర్ఘమైనటువంటి ఒక ప్రయాణం తర్వాత రేవంత్ బాధ్యతలు తీసుకున్నాడు. సరే రేవంత్ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇప్పుడేంటి, కాంగ్రెస్లో ఉన్నటువంటి ఒక అసమ్మతి స్వరాన్ని కొంతమంది వినిపిస్తూ ఉన్నారు. అది ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో ఈరోజు కాదు, ఏ రోజు నుంచో, అంటే సుదీర్ఘకాలంగా కాంగ్రెస్ పార్టీ చరిత్రను చూస్తే ఎప్పుడూ ఒక అసమ్మతి స్వరం అనేటువంటిది రాజకీయాలలో ఒక అవసరం. అంటే కాంగ్రెస్ పార్టీకి అదొక లక్షణం. ఆ లక్షణం లేకుండా కాంగ్రెస్ పార్టీ లేదు. ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీలో విమర్శ ఉంటేనే కాంగ్రెస్ పార్టీలో నాయకుడిగా ఉండేటువంటి వాళ్ళు ఉంటారు. అంటే మనం ఎవరినైనా చూడవచ్చు, మనం ఎవరిని చూసినా అది ఉంది. మొత్తంలో అటువంటి మనం రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పీజీఆర్ ఉన్నారు, మరి కోట్ల విజయభాస్కర్ ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, చెన్నారెడ్డి గారు ఉన్నప్పుడు, మరి ఇట్లా ఎన్నో ఉన్నాయి అన్నమాట కథ చరిత్ర. అంటే ఇక్కడ కేంద్రంలో రాష్ట్రంలో ఎక్కడైనా సరే అది వాళ్ళకు ఉన్నటువంటి ఒక గొప్ప ఐఎస్ఐ సర్టిఫికేట్ ఏంటంటే వాళ్ళకి అసమ్మతి ఉండటం అనేటువంటిది వాళ్ళ గొప్ప ఐఎస్ఐ సర్టిఫికేట్గా వాళ్ళు భావిస్తారు. దానికి ఏమంటారు, మా దగ్గర స్వేచ్ఛ ఉంది అందుకని మాకు మాట్లాడేటువంటి హక్కు ఉంది అందుకని మేము మాట్లాడతాం అనేటువంటిది వాళ్ళ భావజాలం. ఇంతవరకు కరెక్టే. రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డిని ఇక్కడ అందరూ కూడా ఒక అనేక కోణాల్లో చూస్తూ ఉన్నారు. రేవంత్ ఏంటికి ఇప్పుడు ఎట్లా ఉండబోతుందని, సరే మనము దీంట్లో ఇందాక భోగాది వెంకటరాయుడు గారు అని సీనియర్ జర్నలిస్టు సార్ పాపం పెద్ద ఆయన ఒక చెప్పారు, కాంగ్రెస్ పార్టీలో సీఎం పీఠం అనగానే 100 మంది వచ్చేస్తారంట లీడర్స్, నాకు 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 అని. పీసీసీ అనగానే మాకెందుకు ఎవరు, మాకు కూడా ఇవ్వండి 50 మంది వస్తారంట. ఏంటి 100 మంది 50 మంది అని అంటే, ప్రస్తుతం ఆయన చెప్పినటువంటిది ఏంటంటే, తెలంగాణలో ప్రస్తుతం ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ ఉంటే క్రికెట్ మ్యాచ్లో కెప్టెన్సీ ఎవరికి ఇస్తారు మురళి? జనరల్గా ప్రజలు ఏం కోరుకుంటారు, సరే మేము కూడా ఉన్నామని చెప్పని కపిల్ దేవు, సునీల్ గవాస్కరు, అనిల్ కుంబ్లే, లేకపోతే సచిన్ టెండూల్కరు, లేకపోతే ఇట్లా వీళ్ళందరూ వచ్చేసి మాకు ఇస్తారా లేదా కెప్టెన్సీ అని అంటే, అది వారు సలహాలు ఇవ్వడానికి పనికి వస్తారు కానీ కెప్టెన్సీ లీడ్ చేయటానికి పనికిరారు కదా. ప్రస్తుతం విరాట్ కోహ్లీనే కావాలి. విరాట్ కోహ్లీ అని అయితేనే ఇప్పుడున్న ప్రజెంట్ ట్రెండ్కి తగ్గట్టుగా ఆ ట్రెండ్ గేమ్ని ఆడగలుగుతాడు.
ఆ ట్రెండ్ గేమ్ని ఎవరు ఆడగలుగుతారని చెప్పి కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డికి ఆ బాధ్యతలను అప్పచెప్పింది. సరే, రేవంత్ రెడ్డికి అప్పచెప్పిన తర్వాత జనరల్గా ఆ విమర్శలు చేయటం అనేది కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడూ అది సహజమే, కాబట్టి ఈ విమర్శలు అవన్నీ ఉంటాయి. కానీ రేవంత్కు ఇచ్చిన తర్వాత ఇచ్చేటువంటి సందర్భంలో కానీ ప్రజల దగ్గర నుంచి వస్తున్న భావజాలాల్లో కేసీఆర్, రేవంత్, బండి సంజయ్, మనం చూస్తే ముగ్గురు ఆహార్యం దగ్గరగా ఉండిద్ది. గమనించారా? ముగ్గురు పలచగా ఉంటారు, సన్నగా ఉంటారు, ఒకే హైట్లో ఉంటారు, కొంచెం ఆ ఇది ముగ్గురికి కూడా కొంచెం దగ్గరగా ఉంటుంది. ఇక్కడ ముఖ్యమంత్రి కేసీఆర్కి, రేవంత్ రెడ్డికి చూస్తే ఇద్దరు కూడా తమకున్నటువంటి వాక్చాతుర్యంతో ఏదైనా సరే తిమ్మిని బొమ్మి బొమ్మిని తిమ్మి చేసి చెప్పగలరు, చేయగలరు అనేటువంటి ఒక సమర్థత వీరికి ఎలా ఉందో వీరికి కూడా లే అటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇంతకుముందు మనం సినిమాల్లో జనరల్గా ఉంటాం, వీళ్ళు నవరసాలని పండిస్తారు సినిమా రంగంలోని, కానీ సినిమా రంగంలో ఇప్పుడు నవరసాలు అవసరం లా, ఎందుకంటే కావాల్సినవన్నీ కూడా డైరెక్టరో లేకపోతే అసిస్టెంట్ డైరెక్టరో కావాల్సినవన్నీ పెడతారు, లేకపోతే డూప్ పెడతారు, లేకపోతే గ్రాఫిక్స్ చేస్తారు, ఏమేం చేస్తారు. కానీ రాజకీయాల్లో ప్రస్తుతం ఎవరైతే నవరసాలని పండించగలుగుతారో, అన్ని రకాలైనటువంటి విన్యాసాలని చేయగలుగుతారో వారికి ఇప్పుడు రాజకీయాల్లో స్థానం ఉంది. ఆ రాజకీయాల్లో ఆ స్థానం ఉన్నటువంటి ప్రస్తుతం కేసీఆర్కి సరైనటువంటి ధీటుగా రేవంత్ ఉంటాడు, అంటే ఆ పోరాటం చేయగలుగుతాడు అనేటువంటిది మాత్రం ఆ బాధ్యతతో ఆయనకి ఆ అవకాశం కల్పించారు పిసిసి అనుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీలో ఒక ఉత్సాహం అయితే మొదలైంది, కేడర్లో అయితే మనం ఆ పోరాటం దిశగా అడుగులు వేయొచ్చు అనేటువంటి భావన, ఆ భావజాలం అయితే వారిలో ఒక వచ్చేసింది. నాయకులు ఎవరైతే సీనియర్ నాయకులు ఉన్నారో వాళ్ళు 4 రోజులు విమర్శిస్తారు, 5వ రోజు చక్కగా ప్లేగ్రౌండ్ బయట నుంచి ఒక రాళ్ళు వేస్తూ ఉంటారు అవసరమైనప్పుడల్లా. ఇది ఎప్పుడూ కూడా సహజంగానే ఉండేటువంటి ప్రక్రియ, కాబట్టి ఇది పెద్దగా కాంగ్రెస్ పార్టీలో ఈ విమర్శలు పెద్దగా అందరగోళాన్ని సృష్టిస్తాయని అయితే అనుకోరు. ఎందుకంటే వీళ్ళు మళ్ళీ ఇంకో పార్టీకి కూడా పోరు, అక్కడే ఉండి విమర్శిస్తుంటారు, అదే వాళ్ళకు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఐఎస్ఐ సర్టిఫికెట్. సరే, క్యాడర్ అయితే ఉత్సాహంతో ఉంది. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. ఇక ఏం జరగబోతుంది ముందు అనేటువంటిది కూడా చూడాల్సినటువంటి అంశం. అయితే కేసీఆర్ కూడా టీఆర్ఎస్ పార్టీకి కూడా ఒక కలిసి వచ్చేటువంటి ఒక అంశం ఉంది. అదేంటి అంటే ఇప్పుడు ఎక్కడైతే టీఆర్ఎస్ పార్టీ మీద ఉన్నటువంటి వ్యతిరేకత కావచ్చు, కేసీఆర్ మీద ఉన్నటువంటి వ్యతిరేకత కావచ్చు, ఈ రెండు కూడా బీజేపీకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది మొన్న నిన్నటి వరకు. కానీ ఎప్పుడైతే రేవంత్కి ఇవ్వటం వలన అది స్ప్లిట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. అది కొంత కాంగ్రెస్ పార్టీకి వెళ్తుంది, కొంత బీజేపీకి వెళ్తుంది. కానీ ఈ త్రిముఖ పోటీలో అంటే ముగ్గురిని మనం చూస్తే ఇటు కేసీఆర్ కానీ రేవంత్ కానీ సంజయ్ కానీ ముగ్గురు కూడా ఒకే ఆహార్యంతో కూడినటువంటిది ఉంటారు. కాకపోతే బండి సంజయ్ డైలాగ్ డెలివరీ ఒక రకంగా ఉంటుంది, రేవంత్ డైలాగ్ డెలివరీ ఒక రకంగా ఉంటుంది, కేసీఆర్ డైలాగ్ డెలివరీ ఒక రకంగా ఉంటుంది. ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే కేసీఆర్ ఎప్పుడైతే రాజకీయాన్ని మొదలుపెట్టాడో, ఆయన రాజకీయంగా ఆలోచించటం మొదలుపెట్టి రాజకీయంగా అడుగులు వేస్తే తన చాణక్యం ముందు, తన ఆలోచనల ముందు ఎవరు కూడా అంత తొందరగా నిలబడలేరు. అంటే అంత ద్విముఖ వ్యూహం అంటాం కదా, అన్ని వ్యూహాలని అన్నిటినీ ఒకేసారి తనకున్నటువంటి దాన్ని అన్నీ కూడా చక్రం తిప్పగలిగినటువంటి ప్రతిభ కలిగినటువంటి వ్యక్తి కేసీఆర్. సరే, విమర్శలు అంటే అవన్నీ ఇప్పుడు ఉంటాయి, కానీ రాజకీయంగా మరి సక్సెస్ అయ్యాడు కదా. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం అంటే చిన్న విషయం కాదు, మరి 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు, మరి అనేక విమర్శలు ఉన్నాయి, అన్నీ ఎప్పుడు ఆయన పెద్దగా ఏమీ వాటిని చేయరు. ఎప్పుడో చివరికి ఒక అందరూ పెద్ద పెద్ద అణుబాంబులు వేస్తే చివరికి ఈయన ఒక గోళీకాయతో వాటి అన్నింటిని కొడతాడు, అది ఆయన గొప్పతనం. సరే, ఇవన్నీ మనం చూడొచ్చు. సరే, దీనికి సంబంధించి సైదాబాబు ఉన్నట్టున్నాడు. సైదాబాబు, ఏంటి మొత్తానికి ఐఎస్ఐ మార్క్ రాజకీయాలు కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు సహజం, అసంతృప్తులు, వివాదాలు, ఘర్షణలు ఇవన్నీ కూడా వాళ్ళు మాకు స్వేచ్ఛ ఉందనేటువంటి భావం ప్రస్తుతం. అంటే రేవంత్ అంటే ఈ 2 రోజుల ప్రయాణం అంటే ఎలా ఉంది, అట్లాగే ఎటువంటి విమర్శలు వస్తున్నాయి, ప్రతిపక్ష పార్టీలు అంటే అతనికి ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఎలా చూస్తూ ఉంది ప్రస్తుత పరిణామాలని? ఒకటి, దాదాపు చాలా నెలల నుంచి నలుగుతున్నటువంటి అంశం మొత్తానికైతే తెరపడి టీపీసీసీకి సంబంధించినటువంటి పగ్గాలని రేవంత్ రెడ్డికి ఇవ్వడం జరిగింది. ఇచ్చిన వెంటనే ఆయన పని మొదలుపెట్టారు. స్వయంగా సీనియర్లు ఎవరైతే జానారెడ్డి, షబ్బీర్ అలీ వీళ్ళ ఇళ్లకు వెళ్ళి స్వయంగా కలుస్తున్నారు. ఈరోజు అపోలో హాస్పిటల్లో ఉన్నటువంటి విహెచ్ హనుమంతరావును కూడా పరామర్శించడం జరిగింది. పరామర్శించినప్పుడు ఇద్దరి మధ్య కొంత ఆసక్తికరమైనటువంటి చర్చ జరిగింది. గతంలో ఏదైతే తను వద్దు అని చెప్పేసి బలంగా వాయిస్ వినిపించిన వాళ్ళలో విహెచ్ హనుమంతరావు కూడా ఒకళ్ళు, కానీ వాళ్ళిద్దరి మధ్య ఒక మంచి
డిస్కషన్ జరగటం, ఏదైతే దళితులకు సంబంధించినటువంటి అంశాన్ని తెరపైకి తీసుకొని రావటం, తను కోలుకున్న తర్వాత ఢిల్లీకి తీసుకువెళ్ళి తానే సోనియా గాంధీకి రాహుల్ గాంధీ కల్పిస్తానని మాట్లాడినటువంటి అంశం, అంటే భేషజాలన్నింటినీ కూడా ముందు పక్కకి జరిపేసి రేవంత్ రెడ్డి రియల్ పొలిటికల్ లీడర్ ఎట్లయితే ఆలోచన చేస్తాడో అదే విధమైనటువంటి పందాలో పోతున్నాడు. తనను ఎవరైతే చేదరించుకున్నారో, తనను ఎవరైతే తెర వెనక ఉండి బలంగా అడ్డుకునే ప్రయత్నం చేశారో వాటన్నిటిని కూడా తుడిచేసి ఇప్పుడు తనకి అవకాశాన్ని సోనియా గాంధీ కల్పించారు కాబట్టి వాటిని ఫుల్ఫిల్ చేయాలి అని అంటే ముందు ఎవరైతే అసంతృప్తులు కావచ్చు, పార్టీలో ఉన్నటువంటి సీనియర్లు కావచ్చు, వీళ్ళు ఇళ్ళకే స్వయంగా వెళ్ళి కలవటం, మాట్లాడడం, సహకరించండి, అందరం కలిసి పనిచేస్తామని మాట్లాడుతున్నారు. అది కొంత లీడర్షిప్ క్వాలిటీస్లో నాయకుడికి ఉండాల్సినటువంటి లక్షణం. రెండోదిగా విమర్శలు అంటారు, అసలు కాంగ్రెస్ పార్టీలో విమర్శ అనేది చేయకపోతేనే దేశవ్యాప్తంగా పెద్ద చర్చ కింద మనం భావించాలి. ఇటువంటి విమర్శలు మాట్లాడుకోవడం సహజ సిద్ధంగా కాంగ్రెస్ పార్టీ దానికి పుట్టినిల్లు. అయితే ఒక్కటే ఏంటంటే సీనియర్ నాయకుడిగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఓటుకు నోటు కేసు తరహాలోనే టీపీసీసీ అధ్యక్ష పదవి వచ్చిందని చేసినటువంటి వ్యాఖ్య మాత్రం చాలా కీలకమైంది. దీని పట్ల కాంగ్రెస్ హైకమాండ్ చాలా సీరియస్ అయింది. ఏదైతే మాణిక్యం ఠాగూర్తో మాట్లాడడం జరిగింది, దీనికి సంబంధించి ఆయనకు షోకాజ్ నోటీసు కూడా ఇవ్వబోతున్నారు. ఇక విధేయుడిగా ఉండేటటువంటి పార్టీకి విధేయుడిగా ఉండేటువంటి మర్రి శశిధర్రెడ్డి రాజీనామా అంశం మాత్రం కొంత పరిణామాల తర్వాత సర్దుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రజెంట్ ఉన్నటువంటి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు కావాలని బలంగా కోరుకున్నారు క్యాడరు, అదేవిధంగా పార్టీ నాయకత్వం కూడా కోరుకున్నటువంటి నేపథ్యంలో సో అధిష్టాన నిర్ణయం తీసుకుంది. గేమ్ ఈజ్ ఓవర్. ఇప్పుడు అసలు రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఏం చేస్తాడు, ఇతను ముందున్నటువంటి అంశాలేంటి, ఈ లక్ష్యాన్ని ఎట చేరుకుంటాడు అనేది మెయిన్ టార్గెట్. కాబట్టి పదవి వచ్చింది, పదవి వచ్చిన తర్వాత ఏదైతే సమస్యలతో ఆయనకి స్వాగతం పలుకుతున్నటువంటి పరిస్థితి, కుడి చేతి వైపు చూస్తే విమర్శలు, సొంత పార్టీ వాళ్ళు రేపు హుజూరాబాద్కి సంబంధించినటువంటి ఎన్నికల్లో ఏం చేస్తారనేటువంటి ఒక అభద్రతాభావం, అదేవిధంగా ఉన్నటువంటి పరిస్థితిని చక్కదిద్దుకోవడానికి టైం కూడా కావాలి. ఇంకా 3 నెలల్లో అయితే హుజూరాబాద్కి సంబంధించినటువంటి ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా కేసీఆర్ వర్సెస్ సీటుల అనుకున్నది కాస్త ఇప్పుడు రేవంత్ రెడ్డి చేరినటువంటి క్రమంలో ఇక్కడ ట్రయాంగిల్ పోరు జరగడానికి ఆస్కారం ఉంది. రేవంత్ రెడ్డి కూడా అక్కడ ప్రూవ్ చేసుకోవాలి అని అంటే ఏవైతే కోమటిరెడ్డి డిపాజిట్లతో అయినా కనీసం మీరు బయటపడండి చేసిన వ్యాఖ్యను కాదు అని తెలియజెప్పాలి అని అంటే గ్రౌండ్లోకి వెళ్లాల్సిందే, తిరగాల్సిందే, కష్టపడాల్సిందే, అక్కడున్నటువంటి ప్రజలకు నాయకులకు కార్యకర్తలకు భరోసా కల్పించాల్సిందే, కల్పించి అక్కడ కాంగ్రెస్ పార్టీ ఏంటి తనేంటని ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే రేవంత్ రెడ్డికి ఉంది. ఆ దిశగానే పనిచేసేటువంటి వాతావరణం కూడా మనకైతే చాలా స్పష్టంగా కనపడుతుంది. ఇక మిగిలినటువంటి అంశం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నిర్ణయం కనుక తీసుకోకపోయి ఉండుంటే భవిష్యత్తులో చాలా బ్లండర్ మిస్టేక్ చేసామని మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితులు వచ్చాయి. కానీ చాలా రకాల సర్వేలు, రిపోర్ట్లు, గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి వాస్తవికతను, రియాలిటీని తీసుకొని కాంగ్రెస్ అధినాయకత్వం అయితే ఒక నిర్ణయాన్ని తీసుకుని నిర్ణయాన్ని కూడా ప్రకటించగలిగింది. అట్ ది సేమ్ టైం ఇందాక మీరు కంపారిజన్ చేస్తూ కేసీఆర్కి సంబంధించి రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డికి కేసీఆర్కి ఇద్దరికి ఉన్నటువంటి రెండు గొప్ప లక్షణాలు ఏంటంటే వాగ్దాటి. ఏదైతే ఎంత పెద్దటి సభలోనైనా సరే ఏదైనా తను చెప్పాలనుకున్నటువంటి వాయిస్ను బలంగా ప్రజలకు వినిపించడం, కీలకమైనటువంటి అంశాల్లో ప్రజలను కావచ్చు మిగిలినటువంటి అంశాలని ఒక వాదాన్ని తెరపైకి తీసుకొచ్చి తనతో పాటు వాళ్ళందరినీ నడిపించడంలో కూడా కేసీఆర్కి ఏవైతే క్వాలిటీస్, లక్షణాలు ఉన్నాయో అదే తరహా వాగ్దాటి కావచ్చు, అదే తరహా కమాండ్ పట్టు అనేది మాత్రం రేవంత్ రెడ్డికి కలిసి వచ్చేటువంటి అంశం. మూడోది, అతను ఇప్పుడున్నటువంటి ఒక యంగ్ జనరేషన్ మాదిరి ఉన్నటువంటి నాయకత్వానికి ఆనుతున్నాడు, ఒక యువ నాయకుడు వచ్చాడు మాకు మా పార్టీకి అనేది. సో యాక్టివ్గా ఉండేటువంటి అంశం, తర్వాత ఏదైనా ఇష్యూని కనుక తీసుకుంటే దానిపైన బలమైనటువంటి రీసెర్చ్ చేయటం, దాన్ని బలంగా ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పడం, ప్రభుత్వాన్ని నిలదీయడంలో రేవంత్ రెడ్డి సక్సెస్ అవుతూ వచ్చాడు. కాబట్టి ఇప్పుడు అనతి కాలంలో కాంగ్రెస్ పార్టీ చరిత్రలో 3 సంవత్సరాల్లో పార్టీకి వచ్చిన తర్వాత టీపీసీసీ పగ్గాలు పట్టినటువంటి ఏకైక నాయకుడిగా రేవంత్ రెడ్డి మాత్రమే కనపడుతున్నారు. దాన్ని ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఆయన పైన ఉంది. కాబట్టి ఆయనలో ఉన్నటువంటి మైనస్లు కూడా ఉన్నాయి, వాటిని కూడా గమనించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే రేవంత్ రెడ్డిని ఎవరైనా నాయకుడు బి సెంటర్కి సంబంధించి, సి కేటగిరీకి సంబంధించిన రీచ్ అవ్వాలంటే అంత తొందరగా అందుబాటులోకి రారు. ఏదైతే ప్రోటోకాల్ అనేటువంటి అంశం చాలా బాగా ఆయన మెయింటైన్ చేస్తారు. సో అది మైనస్. అది సహజంగా ఆయన ఇంటి గేటు బయటికి వెళ్ళిన తర్వాత ఎవరో ఎంపీగా పోటీ చేసినటువంటి ఎవరైనా వ్యక్తి వస్తే ముందు వాళ్ళని తీసుకోవడం కానీ వచ్చినటువంటి వ్యక్తికి కొంత టైం ఇచ్చి వాళ్ళు ఎందుకు వచ్చారు, నన్ను కలవడానికి వచ్చారు అనే అంశాన్ని వాళ్ళకి టైం కేటాయించి మాట్లాడడం, తర్వాత ముందు అందుబాటులోకి రావడం అనేది రేవంత్ రెడ్డి ఫస్ట్ చేయాల్సినటువంటి అలా అంటే కేర్ తీసుకోవాల్సిన ద్వారాలు తెరిచి ఉండాలి ఎప్పుడు.
తెల్లవేళల ద్వారా ఎందుకంటే ఇప్పటి వరకు ఒక ఒక పార్లమెంట్ ఎంపీగా కొనసాగడం వేరు, ఒక పార్టీ అధ్యక్షుడిగా కొనసాగడం వేరు. సో మీరు అన్నట్టుగా రాజశేఖర రెడ్డి వచ్చినప్పుడు కూడా ఇంతకన్నా దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే దాదాపు 10 మందిలో 7 వ్యతిరేకించేవాళ్ళున్నా కలుపుకొని ఆ ముగ్గురిని కలుపుకొని పోతూనే కొత్త క్యాడర్ని డెవలప్ చేశాడు, కొత్త నాయకత్వం డెవలప్ చేశాడు, పాదయాత్ర చేసి పార్టీని అధికారంలో తీసుకొచ్చాడు. కాబట్టి రేవంత్ రెడ్డి వీటన్నిటిపైన సుదీర్ఘంగానే ఎక్సైజ్ చేసి తనకు సంబంధించినటువంటి మైనస్ని వాటిని తుడిచేస్తాడనే మనం భావిద్దాం. ఎస్ ఎస్ అయితే బాబు, ఓకే, థ్యాంక్ యూ.